చంద్రయాన్-3 విజయవంతం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి చెందిన ఆరోగ్య వాకింగ్ క్లబ్ గ్రూప్ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. చంద్రుడిపై కాలు మోపేందుకు ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగం ఈ రోజు పూర్తిగా సక్సెస్ కాబోతుండడం ఇటు దేశవ్యాప్తంగా ఇదే అంశానికి సంబంధించి అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో ఒక్క అడుగు దూడంలో భారత్ తన కలలుగన్నటువంటి స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈరోజు సాయంత్రం ఏదైతే విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపుతుంది, ఈ క్రమంలో ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ కావాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చాలా చోట్ల కూడా ఇదంతా సక్సెస్ కావాలని కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఈ యొక్క గతంలో ఎప్పుడైతే జూలై 14వ తేదీన చేపట్టినటువంటి ఈ యొక్క చంద్రయాన్ ప్రయోగ సమయంలో కార్యక్రమం సక్సెస్ అయ్యేందుకు కూడా వాకింగ్ క్లబ్ కొత్తకోట వారి ఆధ్వర్యంలో కూడా ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ క్రమంలో వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది సక్సెస్ కావాలి, ఇది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా కూడా మనకు మంచి గుర్తింపు ఉంటుంది, చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే మొట్టమొదటి దేశంగా కూడా భారతదేశం ఆవిర్భావం చెందుతుందనే క్రమంలో కూడా ఉన్నారు. మన దగ్గర వాకింగ్ క్లబ్కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. సార్ చెప్పండి సార్, గతంలో కూడా మనం జూలై 14 రోజు ఇదే కార్యక్రమం చేశాం, అది బిగ్ టీవీలో కూడా ఎక్స్క్లూజివ్గా చూపించడం కూడా జరిగింది. ఈ రోజు అంటే దాదాపు 40 days కంప్లీట్ అయ్యాయి. ఈరోజు సాయంత్రం కూడా ఈ యొక్క ఉత్కంఠభరిత క్షణాలకు ముగింపు కార్డు పడే సమయం అయితే ఆసన్నమైంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? నిజంగానండి, ప్రపంచవ్యాప్తంగా నేడు ఈరోజు ఏం జరుగుతుందని చెప్పి ప్రపంచ దేశాల కన్నులు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు, భారతదేశ ప్రజలు ఎంతగానో 40 రోజుల నుండి ఎదురు చూస్తున్న క్షణం ఇది. మరి ఈరోజు ఆ సాయంత్రం ఆ క్షణము అందరు కూడా ఒక మంచి వార్తను, ఒక శుభవార్తను, పాజిటివ్ వార్తను ఇస్తుందని చెప్పి మనతో కోరుకుంటున్నాం. ఇంతకుముందు 40 రోజుల క్రితం అయితే మేమైతే ఖచ్చితంగా ఈ ప్రయోగం సక్సెస్ కావాలని చెప్పి, రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని చెప్పి ఆ రోజు జూలై 14, 2023 నాడు మా ఆరోగ్య వాకింగ్ క్లబ్ కొత్తకోట నుండి ఒక పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరిగింది. దాని తగ్గట్లే రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మా నమ్మకం కూడా ఏంటంటే ఈరోజు సాయంత్రం కూడా ఖచ్చితంగా ప్రయోగం సక్సెస్ అవుతుంది. చంద్రుడి పైన భారతదేశం దక్షిణ ధ్రువం మీద కాలు మోపుతుంది. మేము ఈ సందర్భంగా భారతదేశ ప్రజల మొత్తానికి, ప్రపంచ దేశాలకు కూడా ఛాలెంజింగ్ విసురుతున్నాం. భారతదేశం యొక్క సత్తా అనేది ఈరోజు తెలిసిపోతుంది. జై జై భారత్. మొత్తంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇదే స్వప్నాన్ని కలగంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంగారక గ్రామే కాదు, చాలా చోట్ల ఈ యొక్క గ్రహాలపై ఉన్నటువంటి నిగూఢ రహస్యాలను తేజించేందుకైతే పూర్తి స్థాయిలో ఇది ఈరోజు సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఈరోజు ఈ ఈ క్షణాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో భారతదేశంలో ఇస్రో వాళ్ళు చేపట్టినటువంటి ఈ చంద్రయాన్-1 అనేది కూడా 2008లో ప్రవేశపెట్టినటువంటి ఈ చంద్రయాన్-1 కార్యక్రమం విజయవంతం కాకపోయినా నిరాశ చెందకుండా అదేవిధంగా చంద్రయాన్-2 మరి చంద్రయాన్-2 కూడా విజయవంతం కాకపోయినా కూడా మళ్ళీ నిరాశ చెందకుండా చంద్రయాన్-3 కూడా ఈ చంద్రునిపై దక్షిణ ధ్రువంపై వైపు కాలు మోపడానికి ఈరోజు సమయం ఆసన్నమైంది. ఈ చంద్రయాన్-3 అనేది సక్సెస్ కావాలని కోరుతూ ఆరోగ్య వాకింగ్ గ్రూప్కి వెళ్ళి మేము ఆకాంక్షిస్తున్నాం. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు గతంలో చాలా సందర్భాల్లో కూడా అన్ని కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ టీవీ కూడా గతంలో ఎక్స్క్లూజివ్గా కూడా దీనిపైన ఒక రిపోర్ట్ ఇచ్చింది. చంద్రయాన్-3 సక్సెస్ అవుతుందని చెప్పి కూడా అంటున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారని చెప్పండి అన్న. జై చంద్రయాన్, జై చంద్రయాన్-3, జై ఇస్రో. భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చంద్రయాన్-3 గురించి అందరూ ఎదురు చూస్తున్న మధుర క్షణాలు ఇవి. ఈరోజు ఖచ్చితంగా చంద్రయాన్-3 విజయం సాధిస్తుందని, చంద్రుడిపైన దక్షిణ ధ్రువం పైన సేఫ్ ల్యాండింగ్ అవుతుందని భారతదేశ వ్యాప్తంగా అందరూ కోరుకుంటున్నారు. జై భారత్. అంటే మనం ఇప్పుడు ఒక విషయాన్ని గమనించవచ్చు, ప్రపంచ దేశాల్లో సైతం లక్షల కోట్ల వ్యవహారంతో కూడా ఈ యొక్క చంద్రుడి పైన ఉన్నటువంటి నిగూఢ రహస్యాలను కనుక్కునేందుకు చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఇస్రో దీనికి పూర్తి స్థాయిలో చాలా తక్కువ ఖర్చుతో కూడా దాదాపు 600 కోట్లతో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు చాలా లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ మన భారతదేశ సైంటిస్టులు అతి తక్కువ ఖర్చుతో, మన విజ్ఞాన శాస్త్రంతో తక్కువ ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ టెర్రర్ 17 minutesని దాటి మన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపుతుందని చెప్పి ఖచ్చితంగా భారతీయులు మరియు ప్రపంచం మొత్తం విశ్వసిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. జై ఇస్రో, జై జై భారత్. అంటే మనం ఒక విషయాన్ని కూడా గమనించొచ్చు ఎందుకంటే గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇలాంటి ప్రయోగాలు చేసిన క్రమంలో ఇతర దేశాల మీద ఈ యొక్క ప్రయోగానికి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా సమకూర్చే అవకాశాలు కనిపించాయి కానీ ఇప్పుడు అట్లా లేదు ఖచ్చితంగా ఈసారి సక్సెస్ అయితే పూర్తి స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇస్రో మీద ఆధారపడాల్సి వస్తుంది ఇలాంటి క్రమంలో భారతదేశం అంతా కూడా సగర్వంగా తలెత్తుకునే విధంగా కూడా ఈ యొక్క పరిస్థితి ఉండబోతున్న క్రమంలో చాలా మంది ఉద్వేగభరితంగా ఉన్నారు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని అందరూ చూస్తామని కూడా यूएसए यूएसएसआर चाइना तर्वाता सायंत्रम 6 గంటల 4 నిమిషాలకు ఖచ్చితంగా భారతదేశం చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాం జై ఇస్రో జై భారత్ ఇంకా చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలను చెప్పాలనుకుంటారు ఈ రోజు ఖచ్చితంగా మేము అంటే ఒక విశేషం చెప్తే మామల్ని మాకు కూడా ఒక మంచి అభిప్రాయంతో మేము దీవించినట్టుగా ఉంటుంది ఎవ్రీ ఇండియన్ ఈ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ చంద్రయాన్-3 ఇస్ గోయింగ్ టు బికమ్ గ్రాండ్ సక్సెస్ బికాజ్ ఆల్రెడీ సైంటిస్ట్స్ హావ్ డిక్లేర్డ్ దట్ సక్సెస్ రేట్ ఈస్ మోర్ దెన్ 80% ద రీజన్ ఈస్ దట్ ఆల్రెడీ డిజైన్డ్ మెకానిజం ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ చంద్రయాన్-3 బికాజ్ ఆఫ్ దిస్ designed mechanism is going to make Chandrayaan-3 soft landing. I hope that the soft landing will become 100% grand success. Jai Bharat, Jai Chandrayaan. ఎవరి నోట చూసినా జై భారత్ జై చంద్రయాన్ అనే క్రమంలో కూడా ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు మొత్తంగా గతంలో బిగ్ టీవీలో కూడా ఇది ఒక స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో చంద్రుడిపై ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు ఈ రోజు జరగబోయే ప్రయోగానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ను అయితే ఇస్తూ వస్తున్నారు ఈ క్రమంలో మన దగ్గర మరికొంతమంది కూడా వాళ్ళ అంటే షేర్ చేసుకునే విధంగా ఉన్నారు చెప్పండి అన్న ఇస్రోకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ చంద్రయాన్ సాయంత్రం 6 గంటలకు లాంచ్ అవుతుంది అందరం టీవీలో వీక్షిస్తాము चंद्रयान-3 सक्सेस కావాలని అందరూ ఆకాంక్షలతో జై జై భారత్ చంద్రయాన్-3 సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ జై భారత్ జై జై భారత్ ఆల్ ద బెస్ట్ చంద్రయాన్-3 ప్రపంచం భారత్ వైపు చూస్తుంది ఈ రోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని అందరం కోరుకుందాం అవుతుందని ఆశిద్దాం భారత్ మాతాకి జై జై భారత్ 24 గంటలు కఠోర శ్రమతో శ్రమిస్తూ ఇస్రోని సక్సెస్ దిశగా తీసుకుపోతున్న భారత ఇస్రో సంస్థకి ఆల్ ది బెస్ట్ మీరు విజయాలు ఇంకా ఇటువంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ భారతదేశ ప్రజలను నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ సంబరాలు అంబరాన్ అంటే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈరోజు సాయంత్రం కూడా టీవీల్లో పూర్తి స్థాయిలో జై భారత్ అంటూ కూడా రోడ్లపై అవకాశాలు కనిపిస్తున్నాయి టీవీల్లో సైతం సాయంత్రం టీవీలకు పూర్తి స్థాయిలో అంటిపెట్టుకొని చూస్తారు ఎందుకంటే ఇది ఒక మామూలు విజయం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా గతంలో ఏదైతే రష్యాకు సంబంధించినటువంటి లూనా ఈ 2 ఫెయిల్ కావడంతోన దీనివైపే స్పెషల్గా దృష్టి సారిస్తున్నారు ఇదంతా సక్సెస్ కావాలని చెప్పి కూడా చాలా చోట్ల కూడా గుడలలో పూజలు చేస్తున్నారు వాకింగ్ క్లబ్లు కానీ మిగతా ఇలాంటి సభ్యులంతా కూడా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా స్కూళ్ళల్లో సైతం ప్రొజెక్టర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చంద్రయాన్కు సంబంధించినటువంటి పూర్తి విషయాలను కూలంకుశంగా విద్యార్థులకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది చంద్రయాన్-3 సక్సెస్ కావాలని చెప్పి మొత్తంగా ఈరోజు చంద్రయాన్-3 సక్సెస్ కావాలని చెప్పి మనమంతా హార్ట్ఫుల్గా కోరుకుందాం జై చంద్రయాన్ జై చంద్రయాన్-3